మసాలా గవ్వలు తయారు చేసుకునే విధానం. ఒక ప్లేట్ తీసుకొని అందులో మనకి ఎంత గోధుమ పిండి కావాలో అంత గోధుమ పిండి తీసుకొని ఒక టీ స్పూన్ కలుంజీ వేసుకొని, మీకు కలుంజీ ఇష్టం లేదనుకుంటే వామ్ అయినా వేసుకోవచ్చు, లేదా జీలకర్ర కూడా వేసుకుంటే చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి నెయ్యి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. మామూలుగా గవ్వలు మైదా పిండితో తయారు చేస్తారు, కానీ గోధుమ పిండితో కూడా ఈ విధంగా తయారు చేస్తే మైదా పిండి కంటే ఎక్కువ టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇలా ముద్ద కట్టి చూసామంటే పిండి మనకి ఇలా రావాలి. మరలా పొడి చేస్తే మామూలుగా వచ్చేసేయాలి. ఇప్పుడు అందులో సరిపడా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గవ్వల చెక్కలు మనకు బయట దొరుకుతాయి, దాని మీద కొంచెం గోధుమ పిండి చల్లుకొని పిండి అంతా ఇదలగొట్టి ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా బొటన్ వేలుతో ప్రెస్ చేసామంటే మనకి గవ్వలు తయారవుతాయి. మరలా చూడండి, ఇలా బొటన్ వేలుతో ప్రెస్ చేయండి చాలు, గవ్వలు మనకి చక్కగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా మనకి ఎంత కావాలో గవ్వలు అన్ని చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోండి, లేకపోతే గవ్వలు పైన వేగుతాయి కానీ లోపల వేగవు. చూడండి, ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించకండి, గోధుమ పిండి కదా, చేదైపోతాయి గవ్వలు. అందుకోసం ఇలా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపై మసాలా కారం చల్లుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలా కారం ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను, చూడండి. తర్వాత వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని 8-8 కంటైనర్లో వేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు నిలువ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి.